విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఇవాళ కూడా పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు వారు ఆందోళన చేయనున్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం సావధాన తీర్మానం కింద చర్చ చేపట్టాలని లోక్సభలో ఎంపీలు నోటీసిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విభజన హామీలతో పాటు కాపు రిజర్వేషన్లపైన టీడీపీ ఎంపీలు ఫోకస్ పెట్టారు. కాపు రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. ఇక రాజ్యసభలో జీరో ఓవర్లో విభజన హామీలపై ప్రస్తావనకు ఎంపీ కనక మేడల నోటీసిచ్చారు. ఇక పార్లమెంట్లో మరో వినూత్న వేషధారణలో ఎంపీ శివప్రసాద్ నిరసన కొనసాగిస్తున్నారు. ఇవాళ పుట్టపర్తి సత్యసాయిబాబా వేషంలో వినూత్న నిరసన తెలుపుతోన్న ఎంపీ శివప్రసాద్ సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలు లేని వ్యక్తి మోదీ అంటూ విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్న సత్య వాక్కు మోదీ విస్మరించారు అని మండిపడ్డారు. టీడీపీ ఎంపీల పోరాటానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, సంతోషి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనల పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అవిశ్వాస తీర్మానం తర్వాత ప్రతిరోజు కూడా కేంద్రానికి తమ డిమాండ్లను రోజు రోజుకు వినిపిస్తూనే ఉన్నారు. పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం ముందు రోజు ఉదయం 10:30 గంటలకు ఎంపీలంతా కూడా అక్కడ సమావేశమై నిరసనలు తెలుపుతున్నారు. ప్లకార్డుల ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి, రైల్వే జోన్ సంగతి ఏమైంది, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలన్న డిమాండ్లతో వారు ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సభ లోపల కూడా ఇదే తీరున వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సభ లోపల ఇతర సభ్యులు ఇతర పార్టీలకు సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడుతున్న సందర్భంలో కూడా సభ్యులంతా కూడా తమ తమ స్థానాలకే పరిమితమై ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీని నెరవేర్చాలని అటు హోంమంత్రి సభలో ఉన్నప్పటికీ, లేకపోతే ఇతర కీలక మంత్రులు ఎవరో సభలో ఉన్నప్పటికీ కూడా వారికైతే ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక కీలక అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన దాడి పెంచాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు ఎంపీలంతా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసి పంపించిన తీర్మానం ఇంకా కూడా కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉన్న విషయాన్ని, ఇది ఎన్నికల హామీ ద్వారా రెండు పార్టీలు కలిసి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న విజ్ఞప్తిని ఎంపీ అవంత శ్రీనివాస్ గుర్తు చేయడం జరిగింది. ఈ అంశంపైన ఈరోజు రాజ్యసభలో కూడా రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సావధాన తీర్మానానికి నోటీసు ఇచ్చినారు. అయితే దీనిపైన రాజ్యసభ చైర్మన్ అనుమతిస్తారా లేదా అన్న దానికి సంబంధించిన సమాచారం సభ ప్రారంభమైతే కానీ తెలియని పరిస్థితి. ఈ మేరకు సభ లోపల ఈ లెజిస్లేటివ్ బిజినెస్ పరంగా కూడా తమ అంశాలు ఎవరైతే విషయంలోనూ కానివ్వండి, లేకపోతే క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వివిధ సంస్థలు వాటి ఏర్పాటుకు సంబంధించి వాటి పురోగతికి సంబంధించి ప్రశ్నల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మన డిమాండ్ను వినిపించాలన్న విజ్ఞప్తిని వారు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజులాగానే కూడా రోజుకొక వినూత్న వేషధారణలో వస్తున్న ఎంపీ శివప్రసాద్ ఈ రోజు కూడా మరొక కొత్త వేషంలో పార్లమెంటుకు రాబోతున్నారు. పుట్టపర్తి నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సత్యసాయిబాబా వేషధారణలో ఆయన ఈరోజు పార్లమెంటుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. సత్యసాయిబాబాని నరేంద్ర మోడీ గతంలో పలుమార్లు సందర్శించుకున్నారు, గురువుగా భావించారు, ఆయన చెప్పిన మాటలను కూడా విస్మరిస్తున్నారన్నది తన సందేశంగా చెప్పబోతున్నారు. సత్యం, ధర్మం, న్యాయం అన్నవి ప్రతి మనిషికి ఉండాల్సిన కనీస మానవ విలువలుగా చెప్తున్న నేపథ్యంలో మోడీ వాటన్నిటిని కూడా మరిచి ఇచ్చిన మాటను కూడా విస్మరిస్తున్నారు, కావాలని ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారన్నది ఆయన ప్రధానంగా ఆరోపణ విమర్శ చేస్తున్న నేపథ్యంలో ఆ మేరకు ఈరోజు మరొక కొత్త వినూత్న వేషధారణలో శివప్రసాద్ పార్లమెంటుకు రాబోతున్నారు. ఆ వేషధారణలో అయినా సరే ఇతర ఎంపీలతో పాటుగా రాజ్యసభలో లోక్సభలో జరుగుతున్న చర్చ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఇచ్చిన హామీలన్నింటి కూడా పదే పదే పార్లమెంట్ సభ్యులందరికీ కూడా గుర్తు చేయడము, అటువైపు ప్రభుత్వానికి కూడా గుర్తు చేయడం ద్వారా తమ నిరసనలు వ్యక్తం చేయాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీల నిరసనలు వారి ప్రత్యేక హోదా డిమాండ్ గలం యథాతథంగా వినపడబోతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సంతోష్. ఓకే ప్రదీప్.